ఈసారి అధ్యక్షారంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఈసారి ఎవరైతే ఉన్నారో అధ్యక్షారంలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలో చాలా మంది కూడా ఇక్కడ సీతక్క కూడా హోమ్ మినిస్టర్ చేసినటువంటి నేపథ్యం ఉంది లేదా శిశుసంక్షేమ శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చెల్లమ్మగా ఉన్నటువంటి సీతక్క ఈసారి మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంచి మంత్రి పదవితో ఓదాలో ఉండేటువంటి పరిస్థితి కొండ సురేఖ కూడా ఓదా మంచి ఓదాలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ ఈసారి అధ్యక్షులు ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళల సంఖ్య పెరిగింది గత ఎన్నికల ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య 8కి చేరింది వీరిలో ముగ్గురు తొలిసారిగా ఎన్నికైన వారే ఉండటం విశేషం కొత్తగా విజయం సాధించిన వారిలో కంటన్మెంట్ నుంచి లస్య నందిత పాలకుర్తిలో మాండల యశస్విని నారాయణపేటలో పర్ణికారెడ్డి ఉండగా అశోభాలో కోవా లక్ష్మి నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డి మహేశ్వర సభ్యేంద్ర రెడ్డి వరంగల్ తూర్పులో కొండ సురేఖ ములుగులో సీతక్క కోయల్లో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు గత ఎన్నికలో సభ్యేంద్ర రెడ్డి గొంగడి సునీత హరిప్రియ నాయకు రేఖ నాయక్ సీతక్క పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఏడుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్ గెలిచింది వారిలో లస్యానందిత కోవలక్ష్మి సభ్యేంద్ర రెడ్డి మాత్రమే విజయం సాధించిన నేపథ్యం ఉంది మిగతా నలుగురు కూడా ఓడిపోయినారు వీళ్ళు కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి కొంతమంది ఉన్నారు పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈసారి అధ్యక్ష అనేటువంటి రేస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాం ఇది మార్పుకు నిదర్శనం చెప్తున్నాం.